దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గుర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడు మా తండ్రి, ఉన్నతమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. నిజంగా మీ బిడ్డలను మమ్మను ప్రేమించి మంచి వాతావరణం అనుగ్రహించారు. మీ పిల్లల కష్టాన్ని వృధా పోనీయలేదు. అందును బట్టి కృతజ్ఞతా స్తుతులు మరి ఒకసారి చెల్లిస్తున్నాం. నాయన, నేటి దినం కూడా మీ కుమారుడు నిలవబడి మాట్లాడుచుండగా ఉన్నతమైన జ్ఞానము ఆ నోట ఉంచండి. విని గ్రహించు తెలివిని ప్రతి హృదయమునకు దయచేయండి. మీ కుమారుడి కంటే ముందుగా కొన్ని విషయములు మిమ్మును గురించి మీ కుమారుని గురించి మాట్లాడే అర్హత అవకాశం నాకు ఇచ్చినందుకై మిమ్మను స్తుతిస్తూ ప్రతి హృదయమునకు మీ జ్ఞానమును అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన వారందరికీ, అలాగే వేదికను అలంకరించిన ముఖ్య వాక్యోపదేశకులు డాక్టర్ అండ్ ప్రొఫెసర్, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ జాయింట్ డైరెక్టర్ ప్రసన్న బాబు గారికి, మిగిలిన నాతోటి దైవజనులకు నా హృదయపూర్వక శుభ అభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రేమైన దేవుని వారలరా, క్షమ యొక్క గొప్పతనం ఏంటో, ఒకవేళ క్షమ అనేది లేకపోతే ప్రపంచం ఎలా శూన్యమవుతుందో, ఎలా మానవరహితమవుతుందో, లేఖనముల నుంచి మరియు ప్రపంచంలో అనేక ఉదంతాలు లేదా దృష్టాంతాలుగా ఉన్న వాటిని తీసుకొని వివరించడం జరిగింది. ప్రేమైన దేవుని వారలరా, ప్రారంభకాలం లేదా ధర్మశాస్త్ర కాలం, క్షమాయుగము అనగానే యేసుక్రీస్తు వచ్చిన దగ్గర నుంచి క్షమాయుగముగా మనం చూడవచ్చు. అంతకుముందు దేవుడు క్షమించలేదని కాదు, తండ్రి నుంచి వచ్చిన లక్షణాలే కుమారుడిలోనూ ఉన్నాయి. తండ్రి వద్ద నేర్చుకున్నదే కుమారుడు ప్రదర్శించాడు. తండ్రిలోని ప్రేమే కుమారుడిలోనూ ఉంది, తండ్రిలోని క్షమే కుమారుడిలోనూ ఉంది. అంతకుముందు దేవుడు, అనగా యేసుక్రీస్తు రాకముందు దేవుడు అసలు క్షమించలేదని కాదు, కానీ ఇశ్రాయేలీయులకు ముఖ్యంగా ఎందుకంటే మిగిలిన నిజనులు ఎవరు కూడా దేవునిని విశ్వసించటం లేదు. వాళ్ళు నోవహు కుటుంబం వాళ్ళే, నోవహు సంతతే, షేము, హాము, యాపెతు, నోవహు ముగ్గురు కుమారులు, వారి సంతానమే ప్రపంచమంతా విస్తరించి ఉన్నది. చెప్పాలంటే నేడు భారతీయులుగా మనం కూడా ఇదిగో ఈ షేము, హాము, యాపెతు అని ముగ్గురులో నుంచి వచ్చిన వాడమే. గనుక ఇస్రాయేలీలు అన్యులంటే ఇంకేదో అనుకోకండి, ఇస్రాయేలీలైనా అన్యులైనా నోవహు కుటుంబంలో నుంచి వచ్చినవాడు, మర్చిపోవద్దు. అయితే షేము సంతానం నుంచి వచ్చిన తెరహు కుటుంబంలో అబ్రహాము, నోవహు నుంచి వచ్చిన అంతో ఇంతో భక్తి అబ్రహాములో కనబడుతుంది. అదే నోవహు నుంచి వచ్చిన వాళ్ళే మిగతా వాళ్ళు కూడా, కానీ వాళ్ళు తమ తాత చెప్పింది కానీ తమ తండ్రులు చెప్పింది కానీ విస్మరించారు. జరిగిన మహాజల ప్రళయం నుంచి వాళ్ళు ఏమి నేర్చుకోలేదు. నీతిమంతుడైన ఆ తరానికే నీతిమంతుడుగా ఉన్న నోవాహు తమ తాత నుంచి వాళ్ళు ఏమి నేర్చుకోలేదు, విస్మరించారు దేవుణ్ణి. ఆ తర్వాత తమకు తోచినట్లుగా బ్రతికారు, తమకు తోచిన వాటిని దేవుడు అన్నారు, తమకు తోచినట్లుగా దేవుడికి రూపాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. కానీ అబ్రహాము దేవుణ్ణి దేవునిగా ఒక ప్రత్యేకమైన భావన కలిగి భక్తి కలిగిన వాడుగా, అందుకే అబ్రహాము దేవుడు ప్రత్యేకపరుచుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం.
చెడిపోయిన ఈ ప్రపంచంలో ఒక మంచి ద్రాక్షవల్లిగా కనబడతాడు అబ్రహాం. అక్కడి నుంచి ఒక ఉత్తమమైన జాతిని తీయాలన్న ఒక ఆలోచన దేవుడిది. ఆ వంశం నుంచి క్రీస్తును రప్పించాలన్న ఆలోచన దేవుడిది. అందుకే నాయన నీ వంశంలో నుంచి ఈ ప్రపంచ జనములను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ సంతానము వలన ప్రపంచంలోని సమస్త వంశములు ఆశీర్వదింపబడునని అబ్రహాంకి దీవెన ఆశీర్వాదం ఇస్తాడాయన, వరమిస్తాడాయన. ఆయన ఇచ్చిన వరం యేసుక్రీస్తు, ఆయన సంతానం ఆయన వలన, ఆ యేసుక్రీస్తు వలన ప్రపంచ సమస్త జనులు దీవించబడాలి. ఆయన వచ్చేంత వరకు ఈ జాతిని క్రమంలో పెట్టాలి. ఏ జాతి? అబ్రహాం నుంచి వచ్చిన సంతతి. అబ్రహాం నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు వలనైనది అబ్రహాము సంతానం. ఇస్సాకుల నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు నుంచి 12 గోత్రికులు వచ్చారు. ఈ 12 గోత్రికుల వలన అయిన సంతానమే ఇశ్రాయేలీయులుగా పిలువబడ్డారు. ఈ ఇశ్రాయేలీలను దేవుడు యేసు వచ్చినంత వరకు భద్రపరచాలి. తగిన కాలమందు కుదురుబాటు కాలములు వచ్చినప్పుడు, దిద్దుబాటు కాలము వచ్చినప్పుడు సరైన సమయమందు యేసుక్రీస్తు రావాలి. ఆ సమయమును ఆయన నిర్ణయించాడు. ఆ సమయం వచ్చినంత వరకు ఈ జాతిని భద్రపరచాలి. ఎందుకంటే ఈ జాతి ఎలాంటి క్రూరమైనదో, ఎందుకంటే క్రూరమైనది అనడానికి కారణం ఏంటంటే వీళ్ళు బ్రతికింది అన్ని జనుల మధ్య, ఐగుప్తీయుల మధ్య. తీరా ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు కాపురం ఉన్నటువంటి కనాను జనులు, కనానీయులు, వాళ్ళు భయంకరమైన జనులే. నీతి లేదు, భక్తి లేదు, దైవత్వం అంటే తెలియదు, వ్యభిచారం, జంతుశయనం, వావి వరసలు తెలియక, విగ్రహారాధనతో ఎంత జుగుప్సాకరమైన మానవ సాంప్రదాయాలు ఆ రోజుల్లో ఉన్నాయో మనం లేవ్యకాండం 19 అధ్యాయాలు చదువుతాం. జ్ఞాపకం పెట్టుకుని ఇంటికెళ్ళి మరలా 19 అధ్యాయం లేవికాండం చదవండి. 18-19 అధ్యాయాలలో ఆ కనానీయుల ప్రజలు ఎలా ఉన్నారో అవి మీరు చేయకండి దేవుడు ఇశ్రాయేలీలకు చెప్తాడు. అంటే ఇశ్రాయేలు జాతిని ప్రత్యేకపరచడానికి దేవుడు ధర్మశాస్త్రమును అనుగ్రహించాడు. కఠినంగా, చాలా కఠినంగా, ఎందుకంటే వాళ్ళు చాలా పాడైపోయిన జనముల నుంచి వచ్చారు, వారి మధ్య నుండి వచ్చారు. వీళ్ళను ప్రత్యేకపరచాలి, పవిత్రపరచాలి. ఇంతకీ ఎలా ఉన్నారు వాళ్ళు అని ఒక్కసారి ఒక అవగాహన కొరకు మనం చూడగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము, అసలు వాళ్ళు ఎలా ఉన్నారో, ఎందుకు ధర్మశాస్త్రం ఇచ్చాడో చెబుతున్నాడు చూడండి. 11 వచనం, 1 తిమోతి 1:11. నాకు అప్పగించిన ఆయన మహిమ కలిగిన సువార్త ప్రకారం ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులు వాళ్ళు, భక్తిహీనులు వాళ్ళు, పాపిష్టులు వాళ్ళు, అపవిత్రుల వాళ్ళు, నమ్మకాలను దూషించేవాళ్ళు వాళ్ళు, పితృహంతకులు తండ్రులను చంపేవాళ్ళు, తల్లులను చంపేవాళ్ళు, నరహంతకులు మనుషులను చంపుతారు వాళ్ళు, వ్యభిచారం చేస్తారు వాళ్ళు, పురుష సంయోగం చేస్తారు వాళ్ళు, మనుష్యులను దొంగిలిస్తారు వాళ్ళు, అబద్ధికులు వాళ్ళు, అప్రమాణికులు వాళ్ళు, ఏమండి, హితబోధకు విరోధులు. ఎన్ని మంచి లక్షణాలు చూసారా? ఇలాంటి దారుణమైన పరిస్థితులు, ఇంత చెడిపోయిన సమాజాన్ని బాగు చేయాలంటే ఎంత కఠినమైన ఆపరేషన్ అవసరం, ఎంత కఠినమైన ఆపరేషన్ అవసరం. అందుకే ధర్మశాస్త్రం ఎలా ఇచ్చాడో, ఎంత కఠినంగా వ్యవహరించాడో మచ్చుకు కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 19:21. ద్వితీయోపదేశకాండం 19:21. ధర్మశాస్త్రాన్ని ఇస్తూ పాపము చేసినప్పుడు ఏ విషయంలోనైనా నీవు ఎవడిని కటాక్షింపకూడదు. కటాక్షం దయా, క్షమ, కటాక్షం, ఇవన్నీ పర్యాయ పదాలు, ఒకే భావాన్ని ఇచ్చే పర్యాయ పదాలు. నీవు ఎవరిని కటాక్షింపకూడదు,
ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు. తీసేయి, వాడు కన్ను తీసాడా, వీడి కన్ను తీసేయి. వాడు కాలు తీసాడా, వాడి కాలు తీసేయి. వాడు పన్ను తీసాడా, పన్ను తీసేయి. ప్రాణం తీసాడా, ప్రాణం తీసేయి. ఎందుకు దేవుడు ఇది పెట్టాడు అంటే, వాళ్ళెంత చెడిపోయిన సమాజమో మీరు ఆలోచించండి. ఆపరేషన్ అంత అంత కఠినంగా ఉంటేనే వాళ్ళలో మార్పు వస్తుంది. పైగా అందరి ముందు చేయమంటాడు, అందరి ముందు. చిన్ననాడు నా స్కూల్, నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు, నా చైల్డ్హుడ్లో, ఇప్పుడంటే స్కూల్లో పిల్లల్ని టీచర్ దండించడం నేరం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక దెబ్బ కొట్టగానే, వాడికి ఒక వాత పడగానే వీడు జూమ్లో జూమ్ చేసి క్లోజప్ షాటు, మాస్టర్ షాటు, సజెషన్ షాటు, పాయింట్ ఆఫ్ వ్యూ షాట్, సినిమా షాట్లు అన్నీ తీస్తాడు. అన్ని రకాల షాట్లు తీసి పెట్టేసి మాస్టర్ చంపేశాడు, కొట్టేశాడు. ఏమండి, పిల్లల్ని దండించకపోతే అతి దారుణంగా మారిపోతారండి. చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు, నా స్కూల్ ఏజ్లో, నా చైల్డ్హుడ్లో, తప్పు చేసిన వాళ్ళని నిలబెట్టి స్టూడెంట్ చేత కొట్టించాడు మాస్టర్. బాగా చదివేవాడి చేత, చదవని వాడి, చదువుకు రాని వాడిని, హోంవర్క్ చేయని వాడిని, హోంవర్క్ చేసిన వాడి చేత కొట్టించాడు ఒక మాస్టర్. మా మాస్టర్ ఎందుకు అంటే, వాడి చేతిలో ఎందుకు తన్నులు తినాలనే ఒక రోషం వాడికి రావచ్చు. అందరి ముందు అవమానింపబడ్డాను, ఇక ఎప్పుడు ఇది జరగకూడదనే ఒక రోషం వాడికి రావచ్చు. వాడిలో మార్పు రావాలి, అది ఉద్దేశం. అందుకే ఈయన కొట్టడం కంటే వాళ్ళ చేతే. దేవుడు కూడా ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు శిక్ష ఆయన వేయొచ్చు. వాళ్ళ చేతను కొట్టించడం ఏంటండి, వాళ్ళ చేత చంపించడం ఏంటండి, ఆయన శాడిస్ట్ అండి అని ఎవడు బైబిల్ తెలియని వాడు, బైబిల్ సరిగ్గా చదవని వాడు ఏవేవో పుస్తకాలు రాశారు. ఆయన ఒక మాస్టర్ అండి, ఆయన ఒక మేధావండి, ఆయన ఒక తండ్రి అండి. ఎక్కడ ఎలా ఆపరేషన్ చేయాలో ఆయన బాగా తెలుసు. ఒక మాట అడుగుతాను, మీరు కూడా చెప్పండి, ఆలోచించండి ఒకసారి. నేను అడుగుతాను, ఒకడు వ్యభిచారం చేశాడు, దానికి మనుషుల చేత దేవుడు శిక్ష వేయించకుండా ఆయనే శిక్ష వేశాడు అనుకోండి, అంటే ఏదో ఒక రోగం ఇచ్చేసి, ఏ అర్ధరాత్రి సడన్గా హార్ట్ అటాక్ ఇచ్చి చంపాడు అనుకోండి, చంపొచ్చు, అది శిక్షే. కానీ వ్యభిచరించినందుకే వాడు చనిపోయాడని ప్రజలకు ఎలా తెలుస్తుంది, సమాజానికి ఎలా తెలుస్తుంది, వాళ్ళలో మార్పు ఎలా వస్తుంది, వాడు ఎందుకు చనిపోయాడంటే అని వీళ్ళు ఊహాగానాలు మొదలు పెడతారు. ఒకడు హార్ట్ స్ట్రోక్ అంటాడు, ఒకడు ఏమంటే కార్డియాక్ అరెస్ట్ అంటాడు, ఇంకోడు వాళ్ళ ఆవిడతో గొడవ పడ్డాడు అంటారు, లేదంటే ఇంకోటి అది, ఇవన్నీ వస్తాయి. కానీ ఇది దేవుని వలన వచ్చిన శిక్ష అని ఆ మాట మాత్రం ఎవరు చెప్పరు. గనుక దేవుడు శిక్షిస్తాడు అది తెలియాలి. అది తెలియని సమాజం ఆ రోజు, అది తెలియని సమాజానికి దేవుని వలన ఒక శిక్ష ఉంది, దేవుడిది ఒక చట్టం ఉంది, ఆ చట్టం మన మీద అమలవుతుంది అని ప్రజల హృదయాలలో రిజిస్టర్ అవ్వాలంటే, అది వాళ్ళ గుండెల్లో నిలిచిపోవాలంటే, వాళ్ళ మధ్య ఒక పుస్తకం పెట్టి ఆ పుస్తకం ఒక చట్టంగా రాయించి, అదే ధర్మశాస్త్రం, దాని ప్రకారం వాళ్ళ చేతే శిక్ష వేయిస్తే అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, ఓహో వ్యభిచరించడం అంటే మనం ఐగుప్తులో ఇష్టానుసారంగా చేశాం, కానీ వ్యభిచారం అనేది ఒక తప్పు. ఇప్పుడంటే మనం బైబిల్ బాగా చదివి ఇన్ని సంవత్సరాలు అయిపోయి విశ్వాసాలు అయిపోయాం కనుక ఇవన్నీ మన నోటికి వచ్చి వల్లి వేసేస్తున్నాం, వ్యభిచరించడం నేరం, హత్య చేయడం నేరం అని. కానీ ఆ రోజుల్లో అవన్నీ జనరల్గా జరిగిపోయేవి. అలా కూడా ఉంటుందండి అని ఆశ్చర్యపడకండి. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసరికి మన దేశంలో ఎలాంటివి ఉన్నాయో తెలుసా ఆచారాలు? ఆడపిల్లలైతే గంగలో పారేయడం, అది ఒక ఆచారం తెలుసా మీకు? ఆడపిల్లలనైతే గంగలో పారేయి, అదొక ఆచారం. ఏమండి, చిన్నపిల్లల్ని ఆ గుప్పెడు వడ్ల గింజలు వచ్చి నోట్లో పోసేవాళ్ళు, అదొక ఆచారం. పిల్లల్ని దేవదాసీలుగా ఇచ్చేసేవాళ్ళు, అదొక ఆచారం. బలులు ఇచ్చేసేవాళ్ళు, అదొక ఆచారం. ఆ సమాజానికి ఆ రోజు తప్పు కాదు అది. ఏమండి, బాల్య వివాహాలు చేసేవాళ్ళు, అదొక ఆచారం. భర్త చచ్చిపోతే భార్యను తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి ఏమండి చితి మీద పడేసేవాళ్ళు, అదొక ఆచారం. ఆ రోజు సమాజానికి అవేం తప్పులుగా కనపడేవి కావు. పైగా విచిత్రం ఏంటంటే, మానసికంగా భర్త చచ్చిపోతే నేను చనిపోవాలని ఆడవాళ్ళని అలా ట్రైన్ అప్ చేసేవాళ్ళు.
ఒకవేళ ఎవరైనా ఎదురు తిరిగితే ఈమె గుండెలు తీసిన బంటను ఇంకేంతో ఏమండి ఒక క్రూరమైన లేడీ అని ముద్ర వేసేవాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళి. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వామ్ము ఏంటి ఇలా ఉంది ఈ దేశం, ఈ దేశంలో ఎలా ఉన్నాయంటే ఆ రోజు ఉన్నటువంటి క్రైస్తవ మిషనరీలు పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ సహకారంతో ఎన్నో చట్టాలు చేసి అలాంటివన్నీ తీశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ విషయాన్ని ప్రక్కన పెడితే ఇస్రాయేలీలు ధర్మశాస్త్రం రానంత వరకు వాళ్ళకి వ్యభిచారం అనేది సరదా, అంతే, హత్యలు సరదా. ఇవన్నీ తప్పని తెలియాలంటే కఠినమైన శిక్షలు ఉండాలి. అందుకే వ్యభిచరించిన వాడిని కటాక్షించకు, చంపేయి, చంపేయి. ఈరోజు మన దేశంలో కొన్ని అత్యున్నత న్యాయస్థానాలు ఎలాంటి చట్టాలు ఇచ్చాయి మీకు తెలుసు. ఒకవేళ భర్తకు పక్కింటి ఆవిడికి ఒకవేళ వాళ్ళకి వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టమైతే అమ్మ భార్య నువ్వు నీ భర్తను ఏమన్నది, ఎందుకంటే వాళ్ళకి స్వాతంత్రం ఉంది, వాళ్ళ స్వాతంత్రానికి నువ్వు భంగం కలిగించకూడదు, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు నువ్వు భంగం కలిగించకూడదు. గనుక వ్యభిచారం నేరమేం కాదు, ఇద్దరు పరస్పరం ఒప్పుకుంటే దాన్ని నేరంగా పరిగణించకూడదని మన దేశంలో ఇప్పుడు కోర్టులు ఆ తీర్పు పేపర్ కట్టింగ్ చూసుకొని జేబులో పెట్టుకుని ఒకడు తమిళనాడులో ఏం చేశాడంటే ఏకంగా తన లవర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. భార్య నిలదీసరికే నువ్వేంటే చెప్పేది, ఇదిగో సుప్రీంకోర్టు ఇచ్చేసింది నాకు తీర్పు అని పేపర్ కట్టింగ్ చూపించాడు. ఆమె సూసైడ్ చేసుకుంది తెలుసా. ఏమండి ఇది పరిస్థితి? కానీ ఒకనాడు వ్యభిచారం అంటే నేరం అని తెలియని ఆ సమాజానికి దేవుడిచ్చిన కఠినమైన శిక్ష. నీవు వారిని కటాక్షింపకూడదు, ఎందుకంటే ఆ తెగులు వాళ్ళ మధ్య నుంచి, ఆ రోగం వాళ్ళ మధ్య నుంచి, ఆ పాపం వాళ్ళ మధ్య నుంచి పోవాలంటే దేవుడు కఠినంగా వ్యవహరించాడు, కఠినంగా. మరొక సిచ్యువేషన్, అది ఏ పాప విషయంలోనే ఒక సిచ్యువేషన్ ఏంటో తెలుసా అండి, ఆ సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఒకడండి దేవుడు వద్దన్న పని ఒకటి చేశాడండి. విశ్రాంతి దినమును మీరు కట్టలేరకూడదు, వంట చేయకూడదు, అగ్ని రాచబెట్టకూడదు, పొయ్యి రగిలించకూడదు. దేవుని కోసం ఆ దినమును ప్రత్యేకపరిచాను నేను, పరిశుద్ధపరిచాను నేను. మీరు తీరికగా ఉండాలి, ఏదైనా ఏం చేయాలనుకున్నా సిద్ధపరచు దినం అని ఒకటి ఉంది, సిద్ధపరచు దినం. శుక్రవారం సిద్ధపరచు దినమున నీకు ఏం కావాలన్నీ శనివారానికి కూడా సిద్ధపరచుకో, అందుకే దాని పేరే సిద్ధపరచు దినం. ఆ రోజు సిద్ధపరచుకో, శనివారం మాత్రం నువ్వు నడవదగిన దానికంటే కుదూరం నడవకూడదు, వంట చేయడానికి అగ్నిరాజు పెట్టకూడదు అని దేవుడు చెప్పిన తర్వాత ఒకడు కట్టెలు ఏరడానికి వెళ్ళాడంటండి. కట్టెలు ఎందుకు ఏరుతారు వంటకి? వంట ఎందుకు? కడుపు బాధ తీర్చుకోవడానికి. ఆకలి బాధ అంటే ఎవరైనా జాలి పడతారు, కానీ అది మోషే దృష్టికి వచ్చిందండి. ఏం జరిగిందో ఒకసారి చదువుతారా? సంఖ్యాకాండం 15వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు మొత్తం వద్దండి, 36వ వచనం. సర్వ సమాజం పాళెములో వాణిని రాళ్లతో కొట్టి చంపవలెనని, ఎందుకంటే వీడు ఏరడానికి వెళ్ళాడు, ఇస్రాయేలీలు చూశారు అది నిజమని వార్త వచ్చింది, వాడు ఏరడానికి వెళ్ళాడు, వాడిని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపవలెనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు సర్వ సమాజము పాళెము వెలుపల వాణ్ణి తీసుకొని పోయి రాళ్లతో వాడిని చావగొట్టేశారు. మోషే దేవుడు చెప్పినట్టుగా రాళ్లతో చావగొట్టారు. ఇంత కఠినమైన శిక్ష, కట్టెలే కదండి ఏరాడు, దొంగతనం చేయలేదు కదండి, ఆకలి కోసం దొంగతనం చేయలేదు. అమ్మో, ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఈ కఠినమైన చట్టం, తప్పు చేస్తే కనికరం లేకుండా నీ కన్ను కటాక్షింపకూడదు, చంపేయి, చంపేయి. అంత కఠినంగా ఉండడంలో ఆ విషయంలో దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఒక్కటే, నియమానికి లోబడేలా సమాజాన్ని చేయాలి, దేవుడంటే భయపడేలా సమాజాన్ని చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత క్రూరులో చూశాడు కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చదివారు కదా తిమోతికి రాసిన పత్రికలో, వాళ్ళు ఎలాంటి వాళ్ళను ఎంత 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 చెడిపోయారో వాళ్ళందరినీ మార్చడానికి దేవుడు ఎలాంటి కఠినమైన ఆపరేషన్ చేయక తప్పలేదు. కానీ ఈ కఠినమైన చట్టానికి అండి వాళ్ళు నిలవలేకపోతున్నారు.
ఇంత చట్టాన్ని ఈ చట్టానికి తగినట్టుగా ఉండలేకపోతున్నారు. వాళ్ళని చూసి దేవుడు జాలి పడ్డాడండి. జాలి పడ్డాడు. అప్పుడు ఒక యుగాన్ని ప్రారంభించాడు. అదే శకపురుషుని క్షమాయుగం. దానికోసం ఒక ప్రణాళిక ఉంది ఆయనకి. లోకసువార్త 21వ అధ్యాయము ఒకసారి చదువుదాం. లోకసువార్త 21వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాం. లేదండి, దానికి ముందు డైరెక్ట్గా వెళ్ళిపోదాం. 24వ వచనం చదువుదాం. 21వ అధ్యాయం 24వ వచనం డైరెక్ట్. లోకసువార్త 21వ అధ్యాయం 24, యెరూషలేమునకు రాబోయే వినాశనం గురించి అక్కడ చెప్తున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేం పట్టణానికి, అక్కడ కట్టబడినటువంటి మందిరానికి, ఇశ్రాయేలు అనగా యూద జనాంగానికి రాబోయే ఆ విపత్తు గురించి మాట్లాడుతూ అంటున్నాడు. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్ని జనముల మధ్యకు పోదురు. అన్య జనముల కాలంలో, ఏ కాలములు అట అవి? అన్ని జనముల కాలములు ఏంటి? అన్ని జనముల కాలములు సంపూర్ణమగు వరకు. అన్ని జనముల కాలములు ఏంటి ఆలోచించారండి. ఆలోచించినప్పుడు ఎస్, ఒక ముడివిడిపోయింది. ధర్మశాస్త్రానికి దేవుడు, ఇస్రాయేలీల కొరకు దేవుడు కొంతకాలము నియమించాడు. కాలము అన్నదాన్ని యుగం అని కూడా అనొచ్చండి. ఎందుకంటే యుగం అంటే 1000 సంవత్సరాలు. సంవత్సరం అంటే ఏంటి? కాలమేగా. సంవత్సరం అన్నా, దినమన్నా, నెల అన్నా, వారం అన్నా, యుగాలన్నా కాలమని అర్థం. ధర్మశాస్త్రానికి దేవుడు ఒక కాలం ఇచ్చాడు. ఇస్రాయేలీల కొరకు దేవుడు నియమించిన కాలం యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అన్యజనులు కూడా నిరీక్షిస్తారు కదా. అన్ని జనుల కొరకు, వాళ్ళ కొరకు అవకాశం ఇచ్చిన కాలం, ఈ ప్రపంచం అంతటికి అవకాశం ఇచ్చిన కాలం. అన్ని జనుల కాలములు సంపూర్ణము వరకు అంటే అప్పటి వరకు ధర్మశాస్త్రానికి ఇవ్వబడిన కాలముగా పరిగణించాలా దానిని? అప్పటి వరకు ధర్మశాస్త్రమునికి ఇవ్వబడిన కాలంగా పరిగణించాలా అంటే ఎస్. యేసుప్రభు వచ్చినంత వరకు, యేసుప్రభు సిలువలో మరణించినంత వరకు అది ధర్మశాస్త్రం కొరకు ఇవ్వబడిన కాలము లేదా యుగం. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, విశ్వసించు ప్రతివానికి ఏమండి? నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు. అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నాడు? ధర్మశాస్త్రం ఏ కాలానికి సమాప్తమైంది? క్రీస్తుతో సమాప్తం. అంటే క్రీస్తు మరణించినంత వరకు ధర్మశాస్త్రపు కాలం యుగము నడిచింది. క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి చెప్పి అన్ని జనులను, ఇస్రాయేలును టోటలాకం చేశాడు. కాలం ప్రారంభమైంది, వేరే కాలం ప్రారంభమైంది. అప్పటి వరకు ఉన్న కాలం ధర్మశాస్త్రపు కాలం, యేసుక్రీస్తుతో అది ముగింపు. యేసుక్రీస్తు గురించి కొన్ని కొన్ని వచనాలు రాయబడినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని అండి. చాలామంది కూడా ప్రశ్నలు అడిగేవాళ్ళు. ఆయన యుగముల సమాప్తి యందు తనను తానే బలిగా అర్పించుకొనేను. హెబ్రీ పత్రికలో ఉన్నమాట, 9వ అధ్యాయంలో ఉంటుంది, 26, 24, 25, 26. యుగముల సమాప్తి, ఆయన కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడేను. డౌట్ ఏంటంటే దేనికి కడవరి, దేనికి చివరి కాలం? అది విశ్వం ఇంకా నడుస్తుంది, విశ్వానికి చివరి కాలం అదే అంటే ఇంకా కొనసాగుతుంది. అంటే ధర్మశాస్త్రానికి, ఇస్రాయేలీల కొరకు దేవుడు నియమించిన ఒక కాలం ఉంది. ఆ కాలము యేసుక్రీస్తుతో ముగుస్తుంది. అంటే ధర్మశాస్త్రానికి ఉన్న చివరి ఎండింగ్ పీరియడ్లో యేసుప్రభు వచ్చాడు. ఈ దినములు ఏ దినములవి? ధర్మశాస్త్రమునకు, ఇస్రాయేలీలకు నియమింపబడిన దినముల ముగింపులో యేసుక్రీస్తు వచ్చాడు. పర్టిక్యులర్గా ఈ దినముల అంతము ఏ దినాలవి? ఇస్రాయేలీల కొరకు, ధర్మశాస్త్రం కొరకు దేవుడు నియమించిన దినాల ముగింపులో యేసుక్రీస్తు వచ్చాడు. దినముల ముగింపు, కడవరి కాలం. గనుక
ధర్మశాస్త్ర కాలానికి ముగింపు పలికి ఒక వారధిగా సరికొత్త శకానికి నాంది పలికిన వారధి శకపురుషుడు మధ్యవర్తి ఎవరో తెలుసా? మన నాథుడైన రక్షకుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అక్కడ నుండండి, కంటికి కన్ను పంటికి పన్ను రక్తానికి రక్తం. ఈ మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, ఒకనాడు ఇస్రాయేలీలను ఒక నియమానికి లోబరచాలని, ఒక క్రమ పద్ధతిలో పెట్టాలని, దేవుడు ఏ చట్టాలనైతే కఠినంగా ఉంచి ఆ వాటిని అమలు చేయటంలో కూడా చాలా కఠినంగా వ్యవహరించాడో, అక్కడి నుంచి యేసుక్రీస్తు ఎలాంటి మార్పు తీసుకొచ్చాడో మత్తయి సువార్త 5వ అధ్యాయము చూడండి. ఒక కొత్త శకాన్ని ప్రారంభించాడు అక్కడి నుంచి. 38 5వ అధ్యాయం 38 కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరించకండి, నీ కుడి చెంప మీద కొట్టు అని వైపునకు, హత్య చేసిన వాడికి ప్రతి హత్య కప్పజెప్పమన్నాడు ఒకప్పుడు. ఇద్దరు కూడి ఇద్దరు పురుషులు పోట్లాడుతుంటే తన భర్తను విడిపించడానికి ఈ భార్య ఆ పురుషుని మానము పట్టుకుంటే నీ కన్ను కటాక్షింపకూడదు, చెయ్యి నరికే అన్నాడు. కన్ను తీసేస్తే కన్ను తీసే అన్నాడు, పన్ను తీస్తే పన్ను తీసే అన్నాడు. యేసుక్రీస్తు వచ్చి అంటున్నాడు, ఈ చట్టాన్ని నేను సవరిస్తున్నాను, మారుస్తున్నాను, దుష్టుని ఎదిరించక. చెప్పండి, నేను గుడి చెంప నీ గుడి చెంప మీద కొట్టు వాని వైపునకు, ఎడమ చెంప కూడా తిప్పు. ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ఉన్న వైలెన్స్కి, వైలెన్స్ ఈరోజు చూరు చూస్తున్నా కదండి, రక్తపాతం, దారుణాలు, హత్యలు, ఏమండి విద్వేషాలు, దేశాల మధ్య విద్వేషాలు, దేశాది నేతల మధ్య విద్వేషాలు, గ్రామాల మధ్య విద్వేషాలు, కుటుంబాల మధ్య విద్వేషాలు, ఈ రాయలసీమ ప్రాంతాల్లో కుటుంబాల మధ్య అయిన వాళ్ళ మధ్య, దగ్గరున్న వాళ్ళ మధ్య విద్వేషాలు రగులుచే. వీటికి పరిష్కారం ఏంటి? మనపై పగతో రగులుతున్న వాడిని చల్లబరిచి సమస్యను పరిష్కరించే ఒకే ఒక సూత్రం యేసుప్రభు చెప్పాడు. అదేంటో తెలుసా? ఎదిరించకండి వాడిని, ఎదిరించకండి. నేను చంపాలనుకుంటున్నాడు, ఆ ప్రార్థన చేయి. నేను కుడి చెంప మీద కొట్టాలనుకున్నాడు, ఎడమ చెంప కూడా చూపించి. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళం అనుకున్న వాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళు, లేదా ఇదిగో పలానా వాళ్ళు పుణ్యపురుషులు, లేదా పలానా వాళ్ళు అవతార పురుషులని, ఈ ప్రపంచంలో ఒక గొప్పవాడి గురించి ఎవడైనా చెబితే, ఆ గొప్పవాళ్ళల్లో ఎవడైనా ఈ సూత్రం చెప్పాడేమో, ఈ మాట చెప్పాడేమో, ఈ ప్రపంచంలో ఎవరినైనా అడిగి చూడండి. ఈ కర్నూలు జిల్లాలో ఈ ఎస్టీబీసీ గ్రౌండ్లో నేను వేదిక మీద ఛాలెంజ్ చేస్తున్నాను, ఇలాంటి మాట, ఇలాంటి సూత్రం ఈ ప్రపంచంలో ఎవడైనా చెప్పున్నాడా? ఎవరు తెలియదండి ఎవరికి. కత్తికి కత్తి పట్టేవాడే ఉన్నాడు, బాంబుకు బాంబు పట్టే ఉన్నాడు, తుపాకీ తుపాకీ పట్టేవాడే ఉన్నాడు, ప్రాణానికి ప్రాణం తీసేవాడే ఉన్నాడు. కానీ సమస్యను పరిష్కరించాలంటే వాడిని ఎదిరించకూడదు, ఎదిరించకూడదు. సమస్యను తుంచాలంటే వాడు కత్తి అంటే పట్టుకుంటే నువ్వు కత్తి పట్టకు, తలదించేయి, తలదించే ప్రేమ, ప్రేమ. నిన్ను హింసించు వారి కొరకు ఏం చేయి? ప్రార్థన చేయి. సమస్యకు పరిష్కారం దొరికిందండి. యేసుక్రీస్తు అక్కడి నుంచి ప్రపంచాన్ని మార్చడం మొదలుపెట్టాడు. ఎందుకండి? ఒక ఎక్కడో ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తి ఇన్ని రెండు వేల సంవత్సరాలుగా ఒక వ్యక్తి యొక్క ప్రభంజనం ఇప్పటికీ తగ్గకుండా ప్రతిరోజు ప్రతి చోట ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో ఆయన పేరు ఆయన పేరు వినబడకుండా ఈ భూమి మీద ఒక సెకను గడవడం లేదు. ఛాలెంజ్ ఇది. ఆయన పేరు తలవకుండా ఈ భూమి ఒక సెకను కూడా ముందుకెళ్ళడం లేదు. ఈ సెకండ్లో నేను మాట్లాడుతున్నాను, నెక్స్ట్ సెకండ్లో నువ్వు మాట్లాడుతావు, నెక్స్ట్ సెకండ్లో అమెరికా వాడు మాట్లాడతాడు. ఉన్న 24 గంటల్లో ప్రతి సెకండ్ ఈ భూమి మీద ఎవడో ఒకడు యేసు పేరు చెప్పాల్సిందే. దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అంత ప్రభావితం చేసిన ఆయన ఎవరు? రోమా చక్రవర్తి కుమారుడు అనుకోకండి. ప్రపంచంలో ఫేమస్ అయిన వ్యక్తి కాదండి. ఈ ప్రపంచాన్ని మార్చిన మహనీయుడు, ఒక క్షమాయుగాన్ని ప్రారంభించిన వాడు, పాదాక్రాంతమైంది ప్రపంచం ఆయన చెప్పినటువంటి సూత్రాలకి. పాదాక్రాంతం,
క్షమ తప్ప ప్రేమ తప్ప ఈ ప్రపంచం బ్రతికి పట్ట కట్టాలంటే మరొక మార్గం లేదని చెప్పాడు. నిన్న చెప్పానుగా, నమ్మిన వాడైనా నమ్మని వాడైనా ఆయనంటే ఒప్పుకొని తీరాల్సిందే, ఒప్పుకొని తీరాలి. ఆయన చూపించారండి, మాటలు చెప్పలేదు, మాటలు చెప్పలేదు, శిలువ మీద వేలాడుతున్నాడు, క్రింద చీట్లు వేస్తున్నారు, కొందరు హేళం చేస్తున్నారు, వీడు ఇతరులను రక్షించను కానీ వీడిని వీడు రక్షించుకోలేడు, ఓ యేసు నువ్వు క్రీస్తు అని చాలాసార్లు చెప్పావు కదా, ఇప్పుడు నువ్వు క్రీస్తు అయితే నేను నమ్మాలంటే ఇదిగో నువ్వు ఇప్పుడు శిలువ మీద నుంచి దిగు, ఇప్పుడు నేను నమ్ముతా. ఏంటి హేళం చేస్తున్నారు ఆయన్ని? శిలువకు చేతులలో మేకులు కొట్టబడి ఊపిరంతా ఊపిరి అందని పరిస్థితుల్లో తీవ్రమైన బాధ, ఆ తీవ్రమైన బాధలో ఆయన ఒక ప్రార్థన చేశాడు. అదేంటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు. ఆ మాట అన్నాడంటే ఏమండి, వాళ్ళ పసిపిల్లలండి, ఒక నిర్దోషిని పట్టి మేము ఈర్ష్యతో అసూయతో ఆయన్ని అప్పగించామని వాళ్ళకి తెలియదు, పసిపిల్లల వాళ్ళు. మరి ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పనా? ప్రేమ అండి అది, ప్రేమ. నీ కొడుకు పక్కింటి కొట్టొచ్చాడు అనుకో, పక్కింటి తల్లి వస్తుంది, ఏమమ్మా ఏం పెంచుతున్నావు నీ కొడుకుని అని అడిగింది అనుకో, నువ్వేమంటావు? నీ కొడుకు అయ్యేసరికి ఆడికి ఏం తెలుసమ్మా, పసిపిల్లడు, పిల్లలు అలాగే ఆడుకుంటారు, అంత మాత్రాన్ని నువ్వు వచ్చేసి గొడవాడేస్తావా? నీ కొడుకు అయ్యేసరికి నువ్వు నీ కొడుకు చేసిన పని నీకు అంత అనిపించట్లేదు. ఒకవేళ అదే అవతల ఇంట ఆమె కొడుకు వీడిని కొట్టాడు అనుకో, నీ కొడుకును కొట్టాడు అనుకో, అప్పుడు నువ్వు ఎలా విరుచుకు పడతావు? ఏమమ్మా కొడుకును కన్నావా, రాక్షసుని కన్నావా? నీ కొడుకు చేస్తే నీకెందుకు తప్పు కనిపించలేదు? అవతల వాడు చేస్తే నీకెందుకు కనిపించింది? నీ కొడుకు చేసిన తప్పు నీకు తప్పుగా ఎందుకు కనిపించట్లేదు చెప్పనా? ఆ వాడి మీద దేవుడు నీకు పెట్టిన ప్రేమ, ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ నీలో నింపాడే దేవుడు, దేవుడు నింపాడు, దానివల్ల ప్రేమ పొంగుతుంది. ఆ ప్రేమ వల్ల వాడు చేసే తప్పులు తప్పులుగా కనపడడం లేదు. ప్రేమ అనేక దోషములను కప్పేస్తుంది. యేసుక్రీస్తులోని ప్రేమ శిలువలో ఉన్నప్పుడు కూడా చూసి వాళ్ళని పసివాళ్ళలాగే ఆలోచించాడు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. ఇప్పుడు ఆయన క్షమించనకపోతే వాళ్ళను కూడా, ఆయన వచ్చింది ఎందుకు? కోపంతో ఆవేశంతో ఆయన కూడా బాధలో వాళ్ళని శపిస్తే ఆయన జన్మకు పరమార్థం లేదు. ప్రాణం తీసిన వాళ్ళనైనా ఆయన క్షమించాలి. ఒకవేళ ఆయన ఆ క్షణంలో ఆవేశపడి వాళ్ళని శపిస్తే, తండ్రి వీళ్ళని నీకు అప్పగిస్తున్నాను అని ఒకవేళ అని ఉంటే యేసు ప్రభు జీవితానికి అర్థం లేదండి. ఒక డాక్టర్ అంటాడు, ఒక నేరస్తుడు ప్రాణాపాయ స్థితిలో వస్తే ముందు ప్రాణాలు కాపాడతాడు, తర్వాత పోలీస్ కేసు. ఎందుకు నువ్వు ఇతనికి ట్రీట్మెంట్ చేసావంటే డాక్టర్ ఏమంటాడు తెలుసా? నా ధర్మం, నా వృత్తి ధర్మం, ముందు అతను ఎవరైనా కావచ్చు, ప్రాణం పోయటం నా ధర్మం. ఇది మీకు అర్థమైతే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకో తెలుసా? మనుషుల కొరకు ప్రాణం పెట్టి వాళ్ళని క్షమించి వాళ్ళను మార్చడానికి. అందుకే తన ప్రాణం తీసిన వాళ్ళు కూడా ఆయనకి మార్చవలసిన వారుగా కనబడుతున్నారు. వాళ్ళని రక్షించవలసిన వారు వాళ్ళు, నేను రక్షించవలసిన వాళ్ళు, నా శాపం, నేను శాపం ఇచ్చి వాళ్ళని నాశనం చేయకూడదు అని ప్రాణం పోయే స్థితిలో కూడా క్షమించాడంటే, క్షమాయుగం అని ప్రపంచం ఎందుకు క్షమలోనికి వెళ్ళిందో, ఎందుకు ఇప్పటికీ ఆయన వెంట పడుతుందో ఈ ప్రపంచం, ఆయన పేరు తలవకుండా ఏ మనిషి ఎందుకు బ్రతకలేకపోతున్నాడో మీకు అర్థమైపోవాలి. ఇది నేను చెప్తున్నది కాదండి, ఏదో బైబిల్ చదివేసి నేనే నా కోసం నేను చెప్తున్నాను, నేను నమ్ముకున్నాను కనుక గొప్పగా చెప్తున్నాను అనుకోవద్దు. యేసుక్రీస్తును నమ్మకపోయినా ఆయన గురించి చదివిన కొంతమంది ఉంటారు మేధావులు, వాళ్ళు చెబితే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఈ వీడియో క్లిప్ కూడా చూద్దాం, రాత్రి మీరు చూశారు ఒక గొప్ప వీడియో క్లిప్, అలాంటిది ఈ వీడియో క్లిప్ కూడా చూద్దాం. మీకు ఆయన తెలుసు, ఆయన కూడా ఒక డాక్టర్, మంతెన సత్యనారాయణ గారు. ఆయన ఏమంటున్నారు చూడండి, క్రిస్మస్ సందర్భంగా ఒక యాంకర్ అడుగుతుంటే యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు ఆయన. క్రైస్తవులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆనంద హోళీలో జరుపుకుంటూ ఉంటారు, అలాగే ఆ యేసుక్రీస్తు నుంచి కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. మరి మీ ప్రకారం ప్రస్తుతం ఉన్న సమాజానికి, ప్రేక్షకులందరూ కూడా మేమందరం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కొన్ని గుర్తు చేస్తారా? ప్రపంచంలో ఆదర్శవంతమైన మహానుభావులు కొద్ది మందే ఉంటారు, వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వారు. అలాంటి వారిలో ఎన్నో కోట్ల మంది ఆదర్శంగా తీసుకున్న మహానుభావులు జీసస్ క్రీస్తు. చాలా మంది ఆచరణ చేయకుండా ఎక్కువ చెప్పేస్తారు, చెప్పేది తక్కువ ఆచరణ చేసింది ఎక్కువ జీసస్ క్రైస్ట్. ముఖ్యంగా వారి నుంచి మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమాజం అంతా సుఖ సంతోషాలతో ఘర్షణ లేకుండా, మతాలు కులాలనే భేదభావం లేకుండా
ఒకే కుటుంబంలాగా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు సాగాలి అంటే ఆయన చూపించిన మార్గం అతి గొప్ప మార్గం. వారిచ్చిన సందేశాలలో అతి ముఖ్యమైన రెండు విషయాలు తీసుకుంటే ఒకటి ప్రేమ, రెండు క్షమ. ఈ రెండు విషయాలని మనం కాస్త ఈరోజు మనలో పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నాకు తెలిసిన కొన్ని విషయాలు వీటి గురించి తెలియజేస్తాను. ఓకే, ముందుగా ప్రేమ గురించి. కాకికి కాకి పిల్ల మీద ప్రేమ ఉంటుంది, అదేమి గొప్ప ఏమీ కాదు. మనకి మన పిల్లలు మన బంధువులు మన చుట్టుపక్కల స్నేహితులు వీళ్ళందరి మీద ప్రేమ ఉండొచ్చు. అంటే మనం ఒక్కళ్ళు ఉంటే సమాజం కాదు కదా, సమాజం దేశం అందరిలోనూ బాగుండాలనే భావన మనలో ఉండాలి. ఇంచేత జీసస్ నేర్పింది ఏమిటంటే మనతో పాటు సమాజం అందరూ కూడా ఒక కుటుంబంలాగా వాళ్ళని ప్రేమించే భావన మనలో పెంపొందించుకోమని ఆయన అందించిన సందేశం. మనమైతే మన వాళ్ళని ప్రేమిస్తాం, మన వాళ్ళని క్షమించగలుగుతాం, కానీ హాని కలిగించే వారిని ద్వేషించే వారిని మనకి ప్రాణాపాయ సంఘటనలు కలిగించే వారిని మనకి కీడు కలిగించే వారిని ప్రేమించటం అనేది సహజంగా ఎవరు చెప్పరు. అది కూడా సమాజానికి ఎక్కువ నచ్చదు. కానీ ఆ జీసస్ ప్రభువు మాత్రం ఇచ్చిన అతి ముఖ్యమైన సందేశం ఎలాంటి వారినైనా మార్పు తీసుకొచ్చి వాళ్ళని మంచి వైపు నడిపించాలి అంటే ఆ ప్రేమ అనే ఆయుధాన్ని ప్రయోగించడం తప్ప మరొక మార్గం లేదని ఆయన ప్రధానంగా తెలియజేశారు. అందుకని ఘర్షణ ద్వారా ప్రతీకార చర్య ద్వారా అతనిలో ఉండే మానవత్వాన్ని ఇంకా అణిగిపోయేటట్టు చేయగలిగితే తప్ప మానవత్వాన్ని పైకి తీసుకురావటానికి పనికిరావు. ఓకే, ఆ ప్రేమతత్వం అనేది అవతల వ్యక్తి మీద అట్లాంటి హాని కలిగించే వ్యక్తి మీద మనం చూపించగలిగినప్పుడు అతనిలో రియలైజేషన్ కలిగి ఇంత కీడు చేసిన నాకు కూడా ఇంత ప్రేమ చూపించి మేలు చేస్తున్నారనే భావనలో అతను పరివర్తన చెంది ఆ చెడ్డ పనుల నుంచి మాని మంచి వైపు వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది. అందుచేత ఆయన్ని శిక్షించే సమయంలో కూడా అవతల వ్యక్తి అంత బాధిస్తూ తన ప్రాణహాని కలిగిస్తున్నప్పటికి కూడా అతను అజ్ఞానములో చేస్తున్నాడు, తెలుసో తెలియక అట్లాంటి ప్రవర్తనలో ఉన్నాడు. కాబట్టి అలాంటి అతనికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించు భగవంతుడాన్ని ప్రార్థన చేసి అతనికి ప్రేమను పంచటం తప్ప నీవు నీ తరతరాలు ఇట్లా నాశనమైపో అని శపించే గుణము జీసస్లో ఏ కోశానా కనపడదు. అంచేత గట్టిగా క్లాప్స్ కొడదండి. నీ నోరు కాదు అన్యుడే, పరుడే నిన్ను పొగడదగును. ఆయన్ని పొగడని నోరు లేదు, ఆయన్ని ఒప్పుకొని నోరు లేదు. ఆయన నామమున ప్రతి మోకాలు వంగాలి. అది యేసుక్రీస్తు. ఇది క్షమాయుగం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడవగు మా తండ్రి, ఈ ప్రపంచమంతా ముక్తకంఠంతో ఏక మనస్సుతో ఒప్పుకునే పేరు మీ కుమారుని పేరు. ప్రపంచంలో ఆయన తీసుకొచ్చిన మార్పు, ఆయన సృష్టించిన సంచలనం ప్రపంచం అంతటి స్థాయిలో ఉంది తండ్రి. మేము ధన్యులం, మేము అదృష్టవంతులం, మేము ధన్యులనైనా మిమ్మల్ని నమ్మినందుకు, మీ కుమారుని ఆశ్రయించినందుకు. మీ పిల్లలు వింటున్నారు ఈ మాటలు. క్రీస్తునందు మరింత బలపడుటకు ఈ మాటలు వారికి సహాయం చేయాలి. వాక్యమందు వారు ఫలించాలి. నాయన మీ కుమారుడు కూడా నిలబడి మాట్లాడబోచుండగా తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించండి. వింటున్న ప్రతి హృదయము తెలివిని అనుగ్రహించి వాక్యములో ఫలించుటకు అవకాశం ఇవ్వండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.